పేద విద్యార్థులు చదువుకునేందుకు దాతలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని ప్రదీప్ ఫామ్ అధినేత ప్రతి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులు పైచిలుకు వచ్చిన ముదినేపల్లి మండలం వడాలి గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రదీప్ ఫార్మ్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాతల నుంచి సేకరించిన సుమారు 70,000 రూపాయల నగదును విద్యార్థులకు అందచేయడంతో పాటు మెడల్స్, షీల్డ్స్, ప్రశంసా పత్రాలు అందించారు. గ్రామం మొత్తంగా కాదు, ఏదో పొద్దున సుమారుగా 70,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. 70,000 రూపాయలు అధ్యాపకుల్లో టాప్ 10 మీ స్కూల్లోనే ఉన్నారు, అది మీకు తెలుసా? దీనికి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులందరూ కూడా మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే గొప్ప అధ్యాపకులందరూ కూడా. మన ప్రభుత్వకున్నప్పుడు కూడా నాకు ఇలా ఎవరు చెప్పలా, మా నాన్న నాకు ప్రైవేట్ స్కూల్లో చదివించట్లేదు, ప్రైవేట్ స్కూల్లో చేస్తే ఇంకా బాగా చదువుతానేమో కదా, ఏముండదు. మీలో ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది, బాధ్యత మీకు ఉండాలి. ఇప్పుడు టీచర్ మీరు ఒకసారి ఇవ్వండి. లేదమ్మా, మీ పాప పేరు? దీక్షిత. మీ పాపకి ఎన్ని వచ్చాయమ్మా మార్క్స్? 583. 600 583 అండి, ఇంకేముందమ్మా, జస్ట్ 17 మార్క్స్ అంతే కదా, 17 మార్క్స్. అది అవి కూడా వచ్చేసేయమో. మీ ప్రతిరోజు మీ పాప ఎలా చదివేది? ఫైవ్కి మొదలు పెట్టేదంట, నైన్కి వచ్చేది. 9 to 5 ఎన్ని గంటలమ్మా? ఈ యొక్క 3 అవర్స్, అది 5, 8 అవర్సే నాకు నిద్రపోయేది. సో తను 8 అవర్స్ తన నిద్రకి కేటాయించి రిమైనింగ్ టైంలో చదువుతుంది కాబట్టి తనకి ఆ మార్క్స్ వచ్చినాయి. పాఠాలు అందరూ కూడా అందరికీ ఒకే పాఠం చెప్పినా సరే తను ఆ పాఠాలని విని అర్థం చేసుకుని దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసి ఇన్ని మార్క్స్ వచ్చినాయి. సో మీరు ఎలా ఫీల్ అవుతారు మీ పాప మార్క్స్ వచ్చినందుకు? మీరు మీ పాపని గవర్నమెంట్ స్కూల్లో చదివించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అది మీరు చూసారా? సో మీ ప్రతి ఒక్కరు దగ్గరించి జరుగుతుంది. సో దానికి నిదర్శనమే ఇది. మీకు అక్కడ సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవే సదుపాయాలు ఈరోజు మనకు ప్రభుత్వం కల్పిస్తుంది. మినరల్ వాటర్, ఫ్యాన్స్, మేము చదువుకున్నప్పుడు ఫ్యాన్స్ ఉండేవి కాదు, కరెంటు ఉండేది కాదు, వాటర్ ఉండేది కాదు, ఈ మధ్యాహ్న ఆహార పథకాలు ఉండేవి కాదు, ఇంత అలాంటి ఫెసిలిటీస్ ఉండవు. ఈరోజు మీకు ప్రైవేట్ కళాశాలల్లో, ప్రైవేట్ పాఠశాలలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అలాంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు, ఎందుకంటే మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళట్లేదని. అక్కడ కేవలం కొన్ని సదుపాయాలు ఉంటాయి. ఇక్కడ చదివిస్తున్నారంటే పిల్లలకి మెడల్స్ అయితే వాళ్ళు రావడం జరిగింది. అయితే మన స్టేట్ ప్రెసిడెంట్ వేరే కారణం చేత నేను సడన్గా చెప్పిన దానికి ఆయన రాలేకపోయారు. బట్ ఆయన రాలేకపోయినా సరే మీ అందరికీ కూడా ఆయన విషెస్ చెప్పారు, అండ్ ఆయన సో బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ ఇది ఇక్కడితో అయిపోదు, ఎవ్రీ ఇయర్ కూడా మన స్కూల్లో, మన స్కూల్ పేరేంటి, స్కూల్లో ఎవరైతే 500 above మార్క్స్ వస్తాయో, అంటే మీ ఇందాక మీరు కూడా ఇలా మార్క్స్ తీసుకొచ్చుకుంటే కూర్చోబెడతాం కదా, అంటే ఈరోజు 6 గురినే కూర్చోబెట్టాం కదా, మరి మా అందరం కూడా మార్క్స్ వస్తే అక్కడ ప్లేస్ సరిపోదు కదా, ఓన్లీ 6 గురే అనుకుంటున్నారేమో కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు 10th క్లాస్ అందరూ కూడా ఒక 50 మంది ఉంటే 50 మంది కూడా 500 మార్క్స్ కనుక దాటితే మీ అందరికి కూడా ఇలాంటి గుర్తింపే ఉంటుంది, ఇలాంటి పురస్కారమే ఉంటుంది, మీ తల్లిదండ్రులు కూడా ఇక్కడే కూర్చుంటారు. సో బాగా చదువుకోవాలి,
ఇక్కడ నేను చూసింది ఆయన లోటు ఏమనుందంటే డ్యాన్స్ చేసింది చూడమంటూ ఉంది. మీరు ఎప్పుడైతే ఆటల్లో పాటల్లో తర్వాత ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఉంటారో మీ యొక్క ఆలోచన మీరైతే మాట్లాడలేకపోయారు కానీ ఇప్పుడు నేను మాట్లాడిస్తాను మీతో. ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మైక్ ఇవ్వండి వాళ్ళకి. లేదమ్మా తెలియాలి కదా, ప్రైవేట్ స్కూళ్ళలో ఏంటంటే మీకు బలవంతపు చదువులు ఉంటాయి, బట్టి కొట్టుడు చదువులు ఉంటాయి, కానీ మీరు చదువుకునే చోట కేవలం నేర్పిస్తారు, టీచ్ చేస్తారు, లెర్నింగే ఉంటుంది, వృద్ధుడు ఉండదు. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్ అది కాదు. రాముడు భార్య ఎవరమ్మా అది అక్కడ చెప్తారు, సీత భర్త ఎవరమ్మా అది మన పాఠశాలలో నేర్పిస్తారు. డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్కి ఏంటంటే ఇక్కడ మీరు నేర్చుకుంటారు, అక్కడ రుద్దుతారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీకు తెలుసా, మీకు కలెక్టర్స్ హైర్ అండ్ పొలిటీషియన్స్ అందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా, ఈయన అబ్దుల్ కలాం గారు కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళే. గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళేవాళ్ళే. ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరైనా సరే మీరు ఈ స్కూల్లో చదువుతున్నందుకు గర్వంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టొద్దు, ఎందుకంటే ఊర్లో ఫస్ట్ మనమే సెకండ్ మనమే రావాలి. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నేను కూడా మీ అంటే మా తల్లిదండ్రులు కూడా మీలాగే. ఆ రోజు నాకు తెలియలేదు, అరే మనల్ని ఎందుకు ప్రైవేట్ స్కూల్ వేయలేదని బాధపడేవాడిని, కానీ తెలుసుకునే టయానికి లేదు కాబట్టి. మీరు ఎలా ఎక్కువ మాట్లాడలేరు, మీ తరపున నేనే మాట్లాడుతున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల కోసం మీరు ఇంకోసారి కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. పేరు లేదనగానే ప్రదీప్ అని నాకు ఆవిడ టీచర్ గారే నామకరణం చేశారు. సో అలాగా నేను కూడా మీలాగే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. నేను ఒక స్థాయిలో ఉన్నానని అనుకున్నారు కాబట్టి మన హెచ్ఎం గారు నన్ను ఇక్కడ ఆహ్వానించారు. దానికి నాకు మనస్ఫూర్తిగా చాలా సంతోషం. అండ్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు ఎవరైతే ఉన్నారో ఆ 6 మెంబర్స్ అది మామూలు విషయం కాదు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఏదో వ్యవసాయం కూలి పని చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ తరంలో వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు చదువుకోకపోవడం వల్ల వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాంటి పరిస్థితి నెక్స్ట్ జనరేషన్ అంటే మీ తరానికి ఉండకూడదని చెప్పి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత అపోహలు ఉండొచ్చు, మనం ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంటున్నాం కదా ఇక్కడ ఏంటి. మిమ్మల్ని అందరినీ కూడా బాగా మంచి చదువు చెప్పి ఎవరికి తీసుకెళ్లాలని మంచి ఉద్దేశంతోనే మరి ప్రభుత్వం ఈ ఉపాధ్యాయులందరినీ మనం నియమిస్తూ జరుగుతుంది. మీకు ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతిదీ కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అది మంచిది కాదు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ రూపాయి వీలేస్తుంది మంచి బియ్యం కాదు. అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ చదువు బాగా చెప్పరు, మనం వెళ్ళాలన్నప్పటికీ చిన్నప్పుడు రేడియోలో శ్లోకం వచ్చేది, కేయుడానైన పురుష ఇంటి పురుషం హారాన చంద్ర చూడాలి. దాని మీనింగ్ ఏంటంటే పురుషుడికి హారాలు కిరీటాలు ఆభరణాలు అవేవి కూడా భూషణాలు కాదు. భూషణం ఏంటంటే పురుషుడికి వాన్యేకా సమలంకరోతి పురుషం, పురుషుడికి వాక్కే తన భోషణం. తన వాక్చాతుర్యంతో ఒక విధంగా చెప్పాలంటే వాగ్దాడితో సభనంతటిని మీ అందరినీ ఉత్తేజపరిచి మాకు కూడా ఉత్తేజం వచ్చింది. అవును నిజమే కదా, మనం 20,000 మంది పోస్టులో మనం 100 పోస్టులు కొట్టాం, మనం ఇంకా తప్పాలమా అని మాకు ఉత్తేజం చేశారు ఆయన ముందు. ఈకన్నా కూడా మా టీచర్లకు. సో ప్రదీప్ ప్రదీపాన్స్ అంటే మన వరకే కావచ్చేమో, మనది మన రాష్ట్రంతోనే కాకుండా మన దేశం మొత్తం తెలిసేలాగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా దీక్షితాకి మెడల్ పంపించారు. ఓకే, ఇది గొప్ప విషయం.
నేనేదో మొమెంట్ ఇవ్వడం కాదు. సో మన యొక్క గొప్పతనాన్ని దేశం మొత్తం తెలియాలని నేనైతే చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి పంపించడం జరిగింది. సో ఇది చాలా గర్వించదగ్గ విషయం. థ్యాంక్ యూ సార్. ఇండియాలో హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది భారతదేశం మొత్తానికి, వాళ్ళు పంపించిన మెడల్ అది తీసుకొని ఏ స్థాయి తీసుకెళ్ళిపోయాం హైస్కూల్. అద్భుతం, దీక్షిత సూపర్. పెన్ను సార్.